టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పాలనా సౌలభ్యం కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రకటించి అందులో మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించకపోవడం పశ్చిమ ప్రాంత వాసుల ఆశలపై నీళ్లు చల్లడమేనని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ మన్నే రవీంద్ర, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు జిల్లా సాధన కమిటీ కన్వీనర్ మేడవల్వి వెంకటేశ్వరరావు, ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్ మండిపడ్డారు. మార్కాపురం జిల్లా సాధన సమితి ఎర్రగొండపాలెం నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నాటికి రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్ సారథ్యంలో ముస్లిం నాయకులు ఒంగోలు పార్లమెంటు ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ సమద్ బాషా, పట్టణ ముస్లిం సోదరులు షేక్ హబీబ్ బాషా, సయ్యద్ అల్లా మాలిక్, షేక్ షరీఫ్, సయ్యద్ నూర్ బాషా, షేక్ మహమ్మద్ రఫీ, చోటు రెహమాన్ జానీ, సయ్యద్ ముక్తియార్, మైనార్టీ నాయకులు దోర్నాల్ మండల ముస్లిం సోదరులు షేక్ మజీద్, షేక్ ఇస్మాయిల్, షేక్ ఉమర్, జుబేర్ ఖలీల్, షేక్ ఖాసిం, షేక్ ఇలియాస్, రిజ్వాన్, షేక్ యాసిన్, షేక్ గఫూర్, షేక్ కాసిం వలీ, సయ్యద్ కాసిం తదితర దీక్షలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ముందుగా డాక్టర్ మన్నే రవీంద్ర, మేడమల వెంకటేశ్వరరావు దీక్షలు ప్రారంభించి అనంతరం వారు మాట్లాడుతూ గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలను కలిపి 1970వ సంవత్సరంలో ఒంగోలు జిల్లాకు అవతరించిందని, అనంతరం స్వాతంత్ర సమయోధులు, ఆంధ్రకేసరి బిరుదాంకితులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన టంగుటూరు ప్రకాశం పంతుల పేరున ప్రకాశం జిల్లాగా అవతరించింది. జిల్లా ఏర్పడినప్పటి నుండి తూర్పు ప్రకాశం జిల్లా నాయకులు ఏలుబడిలో ఉండగా వారి యొక్క నిర్లక్ష్యం చిన్నచూపు కారణంగా నేటికి మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శీ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. జిల్లా ఏర్పడినప్పుడు ఈ ప్రాంతాలు ఎలా ఉన్నాయి, నేటికి అలానే ఉన్నాయనేది నిర్వివాదాంశం. పశ్చిమ ప్రకాశం జిల్లాలో సాగు, త్రాగునీరు, విద్య, వైద్యం, సాంస్కృతిక మొదలగు రంగాలు వెనుకబడి ఉంది. 5 సంవత్సరాల్లో పూర్తి కావాల్సిన వెలుగొండ ప్రాజెక్టు 25 సంవత్సరాలు దాటిన పూర్తి కాకపోవటం, దొనగొండ పారిశ్రామిక కారిడార్, కనిగిరి నిమ్స్, నడికూరు శ్రీకాళహస్తి రైల్వే, ఒంగోలు వెల్లువెట్కు సింగిల్ రోడ్లు, నిరంతరం వలసలు, రైతుల ఆత్మహత్యలు, మార్కాపురం డివిజన్ కేంద్రంలో ఒక్క ప్రభుత్వ కళాశాల లేకపోవటం, విద్యా వైద్యం కొరకు పక్క జిల్లాలకు నిరంతర ప్రయాణాలు, పరిశ్రమ లేక ఉపాధి కరువై పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత మొదలగు విషయాల్లో పశ్చిమ ప్రకాశం వెనుకబాటు, పాలకుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతుందని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ జిలానీ, వేగినాటి శ్రీనివాస్, కాకర్ల కోటయ్య, సంజీవ్ రెడ్డి, షేక్ మస్తాన్ వలీ, మహేష్ నాయుడు, తుమ్మాటి సుబ్బయ్య, రైతు సంఘం నాయకులు పుచ్చకాయల సుబ్బారావు, బీసీ నాయకులు పోతల ఆదినారాయణ, పాస్టర్ దేవయ్య మరియు వివిధ పార్టీ నాయకులు, ప్రజాసంఘాల ప్రజలు పాల్గొన్నారు. కాబట్టి మరి ఎలక్షన్ల ముందు మరి ఎన్నో నమ్మబలికి ప్రజలను నమ్మించి మోసం చేసి మరి వాళ్ళని నడి ముడుస్తున్నటువంటి పరిస్థితి, మరి పశ్చిమ ప్రాంత ప్రజల అమాయకులు మరి వారికి మరి ఏం చెప్పేది నమ్మి మరి వారిని గద్దెనెక్కించి మరి మరి ఈరోజు మనము నెత్తిన పెట్టుకున్న పరిస్థితి. దాని తర్వాత మరి గెలిచి గద్దెని మార్కాపురం జిల్లా చాలా సమితి ఎర్రగొండపాలెం నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో ప్రయాణించిన ఒంగోలు వెళ్ళడానికి అంత కష్టం ఒకసారి ఆ ప్రయాణం చేసే వారికి తెలుస్తుంది. కుసానా కొండమల్స్ జేఏసీ ఆధ్వర్యంలో మీరు కూడా కలిసి రండి, మంచి స్వాగతిస్తాం. రాజకీయాలు ఎప్పుడు స్వస్థం కాదు, ఎప్పుడున్న వెలువలు ఇంకోసేపు ఉండవు, ఇప్పుడున్న మీకున్న టార్గెట్ కూడా ఏమి లేదు. ఇప్పుడు ఈ ప్రాంతం ఇప్పటికే మార్కాపురం జిల్లా చేయాల్సిన అవసరత మనందరి బాధ్యతగా ఉంది. కలిసి రండి, ఇక్కడ ఉన్న వామపక్షాలు కానివ్వండి, బీజేపీ గెలిచి వస్తుందా సెపరేట్ కానీ అది కూడా వెళ్తే కలవచ్చు కదా, కలుస్తారు. వామపక్షాలు అందరూ కలిసి సంయుక్తంగా చేస్తున్న ఈ నివారణ దృశ్యాన్ని ఏదో ఒక రెస్పాన్స్ వచ్చిందా కంటిన్యూ చేస్తాం. తేలిక నేను నిర్మించాం. ఇక్కడ ఉన్న ప్రజాబలం మా అందరికీ ఉంది. ఇక్కడ ఉన్న జేఏసీకి అందరి అభిమానం బలం ఉంది. ఈ ఉద్యమాన్ని ఇలాగనే కంటిన్యూ చేస్తూ అది సాధించే వరకు ఉద్యమిస్తూ ఉంటుంది. చూస్తూ జయహం జయ టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.